2014లో అధికారం కోసం బాబు మోదీని కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన మానియా ఆంధ్రాలో పని చేస్తుందో లేదోనని అనుమానంతో పవన్ కళ్యాణ్ను పట్టుకొని తన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడు. ఇక అధికారం కోసం దాదాపు 500 నుంచి 600 వరకు అలవికారి హామీలు ఇచ్చాడు. వాటిలో చంద్రబాబు గెలవడానికి జగన్ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన హామీ రైతు రుణమాఫీ. దాదాపు 83 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే అది సాధ్యం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు గారికి కూడా తెలుసు. అయినా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే చంద్రబాబు రైతులందరికీ అన్ని స్థాయిల్లో పూర్తిగా రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. కానీ జగన్ మాత్రం ఫక్తు రాజకీయవేత్తగా కాకుండా పరిణితిగల ఆర్థికవేత్తగా ఆలోచించాడు. అసలే విభజనతో ఆర్థికంగా చితికిపోయిన ఏపీ రాష్ట్రంలో రుణమాఫీ చేయాలంటే కనీసం 40,000 కోట్లవుతుంది. అందుకే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రుణమాఫీ చేయడం అసాధ్యమని భావించడం, అధికారం కోసం నానాగడ్డి ఖర్చే చంద్రబాబులాగా మోసపూరిత వాగ్దానాలు చేసి రైతులను మోసగించలేనని జగన్ భావించాడు. జగన్ రైతు రుణమాఫీ ఇస్తానని ఆ రోజు చెప్పి ఉంటే 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారు. మన కడుపు నింపే రైతన్నలను మోసం చేయలేనని చెప్పి ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమైన ఏకైక నాయకుడు భారతదేశం మొత్తంలో ఒక్క జగనే అని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిన్న కేఎస్ఆర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణమాఫీపై పార్టీలో జరిగిన అంతర్గత చర్చలు, జగన్ స్పందించిన తీరును చెబుతూ అధికారం కోసం దిగజారని జగన్ గొప్పతనం గురించి ప్రశంసించారు. రైతులకు మోసం చేయలేనని చెప్పి అధికారాన్ని దూరం చేసుకున్న జగన్ కు వైసీపీ ఫ్యాన్సే కాదు టీడీపీ ఫ్యాన్స్ కూడా చేతులెత్తి మొక్కడం ఖాయం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.